అందరికి అదే భాషలో చెప్పాలి కదా, గుడ్ నైట్ చికెన్ మార్నింగ్. అనగానే మా ఎంపీ గారి చేతుల మీదుగా ఒక లెగ్ను లెగ్ ఫీస్ ను బహుకరిస్తున్నారు, నేను అందుకుంటున్నాను. ఆయన పార్లమెంట్ మెంబర్షిప్ లో నేను కూడా ఒక ఓటర్నే, అందుకే ఆయన కాన్ఫరెన్స్ లో ఉన్నందుకు నాకు బహుకరిస్తుండు. ఇది మా చేవేళ్ళ ఫీలింగ్. అమ్మా ఒక గుడ్డు ఒక చికెన్ ఇద్దరు ఆలయంటున్నారు కదా, నన్ను ఒక్కరు కూడా చూసలేదు సార్. తినండి సార్, మీరు తినండి, మీరు తినేటప్పుడు నేను ఆస్వాదం సార్. అక్క శుక్రవారం కదా, ఒక ఫోన్ ఉండవా? శుక్రవారం తింటలేదు నేను, శుక్రవారం నాడు ఫోటో నిన్న తినేది. నాకు కూడా నిన్నువే నా వంతు, నీ వంతు నా వంతు నేనే తినా. మంచి మంచి ఫోటో తీసుకోరు రా బాబు. ఇట్లా నోట్ల పెట్టుకుంటాంగానే కరోనా వస్తుందంట అని చెప్పింది కదా, నమ్మదు సతి. అది కూడా అట్లా అంటావా, పది మందికి మాకు పోతే మీకు ఏదో ఒక అసలు వార్త వింటారు అన్న చోటుదేనా కూడా పురుగులు ఉంటున్నాయంట అని చెప్పింది కదా. నాకేది నోరు మరత పడుతున్నది, మాటలు వస్తలేవు. అరే ఇది పట్టుకోదా, ఒకరు ఎక్కడ పట్టిరా నాకు ఇది చేతిలో పట్టుకొని మాట్లాడాలంటే ఏదో వచ్చేస్తున్నది. కూర్చోండి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడ ఉన్న పెద్దలందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అక్క మనం విలువగానే బాలసుబ్రహ్మణ్యం సార్ అంటే నేను నిజంగా పాటలు వాడే సార్ అనుకున్నా. అయ్యో కాదు, ఈ కోళ్ళ దండలో కూడా ఒక బాలసుబ్రహ్మణ్యం సార్ ఉన్నారంట. బాలసుబ్రహ్మణ్యం సార్ ఏడన్నారు సార్ చూడండి బాగుంది. అగో బాలసుబ్రహ్మణ్యం అంటే కొంచెం అట్లనే ఉంది కదా, కొంచెం పర్సనాలిటీ అట్లే ఉంది. నువ్వు పొరపాటు తప్పలేదు అంటే అడ్డంలో అట్లే ఉన్నాడు అమ్మ పొడుగులు. నేనేమండి నాకు మళ్ళా కేజీ ఆనంద్ సార్ కాదు. ఇప్పుడు చూసావా అందరు ఇంకా నాయన ఆయన మొత్తం మన వాళ్ళు ఒత్తుడు కాదు, ఒక మంచి విషయాన్ని చెప్పడం కాకుండా అది తక్కువ నిరూపించేందుకు వాళ్ళే మంచిగా గుడ్డుతో చికెన్తో అన్ని పెట్టి అందుకే మన ఇంటి మళ్ళీ కూడా చూస్తలేదు. ఒళ్ళు పొల్లు లెగ్ తీసుకుని అయిపోగల అని కోరికాలు వాటుకు ఇడు అని సూడే నా కండ్లు అన్నట్టు అక్కడి నుంచి మళ్ళీ ఇదంతా పండ్లు కాదు పండ్లు పండ్లు బా ఎంత ముందు ఉన్నారా చికెన్ ఫ్రీ అయితే. చెప్పిందా ఇట్లా కోడితోనే కరోనా వైరస్ వస్తుంది, గుడ్డుతోనే కరోనా వైరస్ వస్తుంది అని. అవును చెప్పారు, శ్రీనగర్ వచ్చినాయి ఎంతనే మెసేజ్లు అన్ని వచ్చినాయి. ఇగో మీరేమన్నా హౌస్ నీసు ముట్టిండ్రు అనుకో ఎంబటి వచ్చేస్తుంది అని వచ్చింది. నేను కూడా అపార్థం చేసుకున్నా కదా అక్క. అపార్థం ఇంకొక విషయం తెలుసా, ఇప్పటి దాకా అఫీషియల్ గా ఒక్క కేసు కూడా ఫైల్ కాలేదు తెలుసా మన తెలంగాణ గవర్నమెంట్. మన చికెన్ ఎందుకు పని చేస్తున్నాము? ఇంకొక విషయం ఏంటి తెలుసా, వరల్డ్ మొత్తంలో తెలంగాణ ఒక్కటే కోళ్ళని ఎక్కువగా సప్లై చేస్తారు తెలుసా. ఎందుకు మన దగ్గర ఎక్కువ ఉంటది, మనం మంచిగా పెంచుతాము. మనది శీతోష్ణ స్థితి మండలం, ఉష్ణోగ్రత స్థితి మండలం, మన దగ్గర హీట్ ఎక్కువ ఉంటది. అందుకే మన దగ్గర సైన్ ఫ్లూ అయినా బర్డ్ ఫ్లూ అయినా ఏదైనా రాదు, మన భూకంపం కూడా రాదు ఎందుకంటే మనం ఎత్తుగడం. ఆయన మన పచ్చి తినేది ఉన్నారు, ఆ ఉడకబెట్టి తింటే డిగ్రీల ఏ పురుగు ఉండదు. అందులో ఒక ఉండాలి వ్యవసాయ శాస్త్రంలో మన పుస్తకం అంటే జర్మనీ లెక్కపోయారు అంటారు. జర్మనీ మొత్తం వ్యవసాయం అప్పుడు ఇప్పుడు ఆవు మూత్రంతో గోమూత్రము ఇంకా తర్వాత పెండతో వండిస్తున్నాము కదా ఆర్గానిక్ పంటలు అంటాని. అట్లనే అప్పట్లో మనకి హింసం చేయడానికి ఒక పుస్తకం ఉన్నది అంట గ్రంథము. ఆ గ్రంథం ఎక్కకపోయినాక అవి ఏమన్నా తెలుసా, ఇప్పటికీ మన వాళ్ళు ఆర్గానిక్ పంటలు పండించాలంట వాళ్ళు ఏం చేస్తారు, అల్లం మీద గడ్డ నష్టం తీసి చెట్ల మీద పిచ్చికారు చేస్తారు. అంటే అల్లం వల్ల గసంతి ఉన్నది, అల్లం లేకుండా పోసి పెడతారా మళ్ళీ ఇంట్లో ఏంటిది ఆంటీ బయటికి ఫస్ట్ అది కూడా వేస్తున్నాము.
యేసు అంటున్నా కూడా చచ్చిపోతాయి అన్న పురుగులు దాన్ని పట్టుకొని అపార్థం చేసుకుంటున్నామా? మళ్ళీ ఇక్కడ వచ్చినాక మన కోళ్ల పాలు తీసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నలు కూడా చెప్పింది ఎట్లనుకుంటున్నావు, కోడి కూడా ప్యూర్ వెజిటేరియన్ అనుకుంది తెలుసా? సోయలు మక్కలు జొన్నలు మక్కలు తిన్న కోళ్ళ ముక్కలు కమ్మ ఉంటాయి. మరి అటువంటి తీసుకుంటే ఏమన్నా బయట దారాలలో తింటున్నారా? లేదు, ఎంత పద్ధతిగా తెచ్చున్నారు మంచిగా దానికి మక్క జొన్నలు తెచ్చుకున్నాం ఏది కాపాడదాం. అయినా వీళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ సక్క, మనం చెప్తే 20 వాళ్ళంతా ఒక దిక్కులు చికెన్ పొక్క నోట్లో పెట్టుకుని రాకున్నారు. మనం తిన్నాక సత్యగారికి భోజనం చేయడానికి ఏం కాలేదంటే మనం కూడా ఏం కావాలంటే నీ స్కూలనా లేకపోతే ఈయన మీరు అంటే నీ స్కూల అంటారు. తెలంగాణలో ఈత మాట నీ స్కూల అంటే మనకు ముక్క చుక్క మాట్లాడటం. నేను సుఖేశ్వరం అయితే టీవీలో పంచుతున్నా, లేకపోతే పొల్లు పొల్లు విడిపోతుంది. ఎప్పుడు ఖరాబు కాదు కానీ సుఖేశ్వరం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేంటిదో ఏమో ఈ ముక్క, పెళ్ళైన ముక్కనే కావాలి, పూల పళ్ళు అయిన ముక్కనే కావాలి, ఇంకా ఏ దావత్ పుట్టిన బాగుంది అంటే మళ్ళా మ్యారేజ్ ఊరు వరుస అంటే ఏ ఊరు వరుసలైనా మళ్ళా ఇడికి రావాలి ముక్క దాకా. అంతేందుకు వారంలో 6 రోజులు అయిపోయినాక 7 రోజులు స్పెషల్ కావాలంటే ముక్క కావాలి. అసలు ముక్కను బలం చేసింది ఎవరు? ఇదంటే సోషల్ మీడియాలో ఉంటుంది కదా ఉపయోగ చేసిన పడుతుంది. వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళకు వైరస్ సినిమాలు సక్కువైపోయింది. ఏమో ఆయన సినిమాలు చూడలేదు చేయాలి. అరే అది ఏం సార్ ఇప్పుడు కోర్టు మీద ఎంత మంది ఆధారం పడుతున్నారు ఈ కుక్కర్ ప్రచారం వల్ల కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది అది తెలుసా? అరే అక్క సర్గాల కోట్లు లేకపోతే ఒక దానికి డబ్బు రాగానే ఇంకో మండుగోలు వేసుకోవాలి, దానికి సపోర్టింగ్ చాలా చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఏం లేకుండానే కాలి అక్క సర్గాల మన కోరికలనే పూర్తిన్నదంటే ఏదో తినకూడదు కాదు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఒక గుడ్డు పెట్టుకుని డాక్టర్లకు నాకైతే పూర్తి నమ్మకం ఉన్నదక్క. ఇప్పుడు పరమాసంగం కూడా బాగుపోయిన కండలు పెట్టడానికి కారణం ఏంటిది? కాదు అది గుడ్డు కోడి మొత్తం కోడి ఊరు వినకుండా అది ఊరిందావు మంచిగా పొట్టు తీసేసి కాల్చుకోవాలి. ఏమిటి పాపం ఇటువైందావుందా ఎక్కడున్నావు వెళ్ళిపోయింది ఏ పొట్టి నా ముఖము గుండూరుకం ఉండడానికి కారణము కోడి లెక్కీసి. అబ్బో అవును, లేకపోతే ఇవన్నీ సింపుల్ ఏడుంటుంటే లొట్టలో ఉంటుండేను. అది తిన్నాకనే గుండూరుకం అయిన అందంగా అయినా ఆపరేషన్ చేసుకుంటే అవసరం లేదే లేదు. నీకు తినంత అవసరం ఉండదా పచ్చికల్లి? ఇగో చెప్పలేదు కదా ఇక లొట్టలో శుక్రవారం శనివారం మాట్లాడినట్టే దిక్కు నాయకుడు. మరి ఏదైనా పండుగ కూడా ఆయన మస్తు దొరుకుతాయి అంటే నేను ఆయన కొడుకుంటాను. ఇప్పుడు మీ దోస్తులు చేస్తున్న విధంగా చేస్తున్నా లేదు ఆయన ఏమంటారు అంటే అరే బగ్గలు ఆగుతాం కదా అన్న ఏ వైరస్ ఉంటే చచ్చిపోతారు అంటే అది చెప్తారు. యాసిడ్ ఎక్కమాట చికెన్ లనే అలమేలుగా చేస్తున్నాం కాబట్టి అన్ని కూడా అక్కడ నన్ను అంబాసి అంటారు చేయక గుడ్డుకు మంచిగా చెప్తా చెప్పు రోజుకు ఒక గుడ్డు తిరిగి అలమేలుగా ఉండండి. నేను కూడా రోజు గుడ్డు తింటున్నాను, గుడ్డు అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆయన షూటింగ్ లో మస్తు బూతులు లెక్క మాట్లాడేదాన్ని తెలుగు రాదు అందా అందా అంటాడు అని అవును అవునక్క అమ్మ కొనే వేయకపోతున్నావు తెలుగు రాసిస్తే వేరే లాగా జరుగుతున్నాను.
అవునక్కా తెలుగు వాళ్ళని తెలుగు ఇప్పుడు మనం తినం కదా, ఇప్పుడు మనమే అంబాసిడర్ చెప్పి ఇప్పుడు నువ్వే తెలియసాయ చెప్పు రోజుకో గుడ్డు తినంటే ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఏమన్నది నాటుకోరు తింటారా సౌతి కోరు పారంపరి తింటారా గానీ దినానికి ఒక గుడ్డు తినండి. గుడ్డు మార్నింగ్ గుడ్డు ఆఫ్టర్నూన్ గుడ్డు నైట్ లో కూడా గుడ్లే ఉన్నాయి. అటువంటి అప్పుడు పొద్దుగాల గుడ్డు పొద్దుగాలి డైట్ చేయాలంటే కూడా ఎగ్ డైట్ ఎంత ఫేమస్ అయ్యింది కదా. ఎగ్ డైనా ఎగ్ డైట్ ఎగ్ డైట్ ఓన్లీ ఎగ్గులతో తిన్నా కానీ రోజంతా ఎంత స్టామినా వస్తుంది తెలుసా, ఎంత ఎనర్జీ వస్తుంది తెలుసా. అవును గుడ్లు ఎందుకు తినాలంటే అక్కడ నాకు అర్థం కాలేదు. నాకు ఇప్పటిదాకా కోడి కొంత గుడ్డు ఉండాలని ఆన్సర్ కలదు. డాక్టర్ సాహెబ్ ఉన్నారా ఉన్నారా తింటున్నారు చెప్పు. పంచాయతీ ప్రోగ్రామ్లలో కూడా డాక్టర్లు ఉంటారు, ఇది డాక్టర్ లేరా ఏమో అంటారా కాళ్ళకు ఉన్నారా రంజిత్ అన్న ఇలా డాక్టర్ లేరా ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు మనం తీసుకోలేం కదా డాక్టర్ వస్తుంది డాక్టర్ తీసుకొచ్చారు సార్ మీకు మైక్ లేదా మీరు చెప్పండి నిజంగా ఆధార ఇప్పుడు బిపిన్ సత్యతో డాక్టర్ సాబ్ ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. నమస్కారం సార్ చెప్పండి సార్ గుడ్డు మీద పెంక తెల్లగానే ఉంటుంది గుడ్డు కూడా తెల్లగానే ఉంటుంది ఎందుకు అట్లా. ఇప్పుడు కందిపప్పు మీద పొట్టు పచ్చగా ఎర్రగా ఉంటుంది లోపల మాత్రం కంది పచ్చగా ఉంటుంది కారణం ఏంటిది ఇది తెల్లగానే ఉంటుంది అది తెల్లగానే ఉంటుంది మళ్ళా తెల్లకోడి తెల్లగానే పెడుతుంది దానికి కారణాలు ఏంటిది. మా ఊళ్ళో కర్రకోడి కూడా తెల్లగానే పెడుతుంది. తెల్లకోడి తెల్లగా పెడుతుంది తెల్లకోడి ఎర్ర కూడా పెడుతుంది అది తెల్లగుండే కారణం ఏంటి. దాని గుడ్డ తీరండి గంట చెప్తా అంత బయో కన్జర్వేషన్ కెమికల్ ప్రోటీన్ ఇట్లా చెప్పాలి అట్లా సార్ అందులో నాకు తెలిసినంత వరకు కాల్సియం తోని ఫెక్కలు అక్కడ గట్టింది అది మనం రాలేసిన కూడా అరిగించుకొని ఫెక్కలేక తయారు చేసుకుంటుంది. మనం అనుకుంటే కదా నేను చూసా పొలపాటం కాకపోయి మక్కజొన్నల ఇసుకగలుగుతారు ఉసుక కలిపితే కోళ్ళు ఎట్లా తీసుకుంటాయి అంటే ఓసారి ఉసుక కలపకపోతే అంటే పెంక తయారు కాదంట అని చెప్పింది. పూలదారాలు మనకు ఇసుక లాంటి పదార్థాలు ఉంటాయి దాని చెప్పుడు చాలా గట్టిగా రాళ్ళ ఉంటుంది తెలుసు కదా రాళ్ళ ఉంటే నా జీర్ణ శక్తి కూడా మంచిగా ఉంటుంది. కోడి కలర్ తోని కరోనా సంబంధం లేదు ఏ కోడి కరోనాతో సంబంధం లేదు కర్రకోడి ఎందుకు వస్తుందో అది చెప్పండి. గుడ్లు తిను ఆ భయాలను ఇప్పుడు కోడిలో ఏమేమి ఉంటుంది గుడ్డు కాకుండా దాని కొత్త పేర్లు కాకుండా ఇంకేముంటాయి చెప్పు. కోళ్ళలో మంచి మాంసపుత్రులు ఉంటాయి తొడకుంటది అంతటి ఉంటది మెడకేంటే మెడకు మాంసం తక్కువ ఉంటది ఒకరి సార్లు ఎక్కువ ఉంటది బట్ అది కూడా చాలా మంచిది. ఎందుకు మెడకు కూడా మాంసం వచ్చేసరికి సూదులు ఎందుకు ఇప్పటికే పందాలు చేస్తారు ఏం లేదు దానికి మళ్ళీ ఎందుకు ఆ సూదులు వచ్చారు మేము సూదులు ఇస్తారేమో కోళ్ళకు టీకాలు ఇస్తాం వ్యాధులు రాకుండా అది రోగాలు రాకుండా ఇప్పుడు సూర్య ఎడతీస్తే ఆ రకంగా ఇష్టం ఉంటది అంతే లెగ్ పీస్ తినడం ఈ పాయింట్ లెగ్ పీస్ తినకపోవడానికి కారణము దాంట్లో భూమి శాతం వేసుకుంటుంది అని అందరూ భయపడతారు. మనం విలేజ్ గా ఎంత మనం 4 కిలోలు ఎంత సంవత్సరానికి నా కొవ్వు ఉంటే ఏమైతుంది ఏం కాదు 6% కొవ్వు ఉంటే ఏం కాదు మనం ఎన్నో మటన్లో 20% కొవ్వు ఉంటుంది మీ కూడా కొవ్వు వస్తుంది 4% ఉంటుంది మరి అంటే ఇక్కడ ఫస్ట్ తినాయేమో అవును మరి ఫస్ట్ లో కోడిని తింటే బెటర్ అన్న మంచిదే మరి థాంక్స్ సార్.
మళ్ళీ ఇంకో సార్ ఉన్నారా, ఇంకో సార్ సాగిస్తుంది ఆ సార్ ఏం చెప్తున్నారు. ఇంకోటి సేమ్ ఉంటారు కదా, ఎవడు వెంకాబే శ్రేయా సార్, శ్రేయా సార్ రండి. మీరు మీ వాళ్ళకి మీ వాళ్ళకి బస్ చెప్తారు కదా, మాకు కూడా ఏమైనా తెలుసుకోండి అక్క. ఆ డాక్టర్ బాయిలర్ కూడా లేక బంధవలసింది మధ్యాహ్నం లంచ్ రెండు లెగ్ పీసులు తింటా, రాత్రి రెండు లెగ్ పీసులు తింటా. మీకు ఎన్ని కావాలో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఇష్టం కదా, లైబ్రరీ వచ్చినాయి ఒక్కటి అంటే మిషన్ లో పెట్టాలనే పిల్లలు పుడుతున్నాయి కదా. నాకు కూడా ప్రతి ఇంత సక్సెస్ఫుల్ ఇస్తాను కానీ వేరే వాళ్ళని అడిగితే చెప్పిండు ఆయన రోజు చికెన్ తింటాడు. చెట్టు కళ్ళు కూడా శుక్రవారం కూడా తింటా నేను, శనివారం తప్పించి అన్ని దినాలను అడుగుతాను నాకు, కాకపోతే ఒక పోతులు నాడు అయ్యలో ఒక నాడు. సార్ మీరు చెప్పండి, మీకు ఒక ఏరియా ఏరియాకి ఒక బ్రాంచ్ ఉంటుంది, ఈ కరోనా ఇదంతా ఈ దిక్కుమాల ప్రచారం వల్ల జనాలకు మీరు ఏం చెప్తారు? లేదు, దిక్కుమాల ప్రచారం ఏంటంటే ఇంతకుముందు చికెన్ గున్యా అని వచ్చింది, ఆ చికెన్ గున్యా అనే పేరు అది దోమలతో వచ్చేది, కానీ అది తెలియనికే జనాలకు 6 నెలలు పట్టింది. అట్లే ఈ కరోనా వైరస్ కూడా అది చైనాలో ఎక్కడో వచ్చింది, కరోనా వైరస్ తోని కోళ్లకు చికెన్ కు ఏం సంబంధం లేదు, తినేదాంతో అసలే సంబంధం లేదు. మన ఆరోగ్య శాఖ మంత్రి మన కేటీఆర్ గారు ఒకవేళ అట్లాంటి ఏమన్నా ఉందనుకో, మా లాభం కోసం వాళ్ళు రారు, వచ్చినదని తినరు. మేము కూడా ఇప్పుడు సాయంత్రం నుంచి 4 తిన్నాం రోజు తింటున్నాం, దీంతో ఏం ప్రాబ్లం లేదు. అసలు కరోనా వైరస్ అని భయపడి ఎవరైతే తింటలేరో వాళ్ళ దురదృష్టవంతులు అని మా అభిప్రాయం. ఇప్పుడు చేయాలంటే పాయ పురుగులు అవి జిన్న పురుగులు అన్ని తెచ్చి పోయేటివే నూనె వేసుకుని అప్పటికప్పట్లో తింటుంటారు ఎలుకలు ఎలుకలు. దాంట్లో వచ్చింది కానీ కోళ్ళు తిన్నట్టు అయితే అక్కడ ఏమీ లేదు, కొద్దిగానే బదలం చేసారు. కోళ్ళు తింటే అసలు కోడికి కరోనా వైరస్ కు సంబంధమే లేదు. ఆ చైనాలో ఏంటంటే వాళ్ళు సగం ఉడికి అసలు వైరస్ సంబంధం లేదు, మన జనం కపాటం చేసుకుంటారు, ఉంటే ఉడికిస్తే పోతుంది అనుకుంటారు. కరోనా వైరస్ కు చికెన్ కు సంబంధమే లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరు ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు లెటర్ ఇచ్చిండ్రు. అది వాట్సాప్ లో తర్వాత ప్రతి షాప్ లో కూడా మేము కస్టమర్స్ రూపాయని గోడలు కట్టించాం. ఇప్పుడు నార్మల్ అయ్యింది, కానీ ఈ రోజు ఎట్లా ఎంత బాగా తింటున్నారు ఇట్లా మన రాష్ట్రం. ఈ వైరస్ అని భ్రమపడి ఏదైతే ఉందో అప్పటికి ఇప్పటికి రేటు బాగా తగ్గినాయి కూడా. ఒక 15 రోజులు మన వాళ్ళు బ్రహ్మాండంగా తిరిగి సపోర్ట్ చేస్తే అంత ఉన్న స్టాక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇంత మంచి అవకాశం మళ్ళీ దొరకదు, అందుకని ఇప్పుడు తినాలని అందరికి మీ సత్య మన సత్య చెప్తే అందరు వింటారు. ఇప్పుడు ఏమైతుందంటే సార్ ఆలోచించవద్దు, మనము పెంచుకొని పోషించి పెరుగుతాయి కదా, ఇప్పుడు కంది పంట వేస్తాం, పెసాలు వేస్తాం, అవి మనం ఎన్ని తిన్నాలు వేస్తే అన్ని వేలకు మనం వస్తుంది తింటూనే ఉంటాం. ఈ కోళ్ళు కూడా అంతే కదా, మనం పెంచవచ్చు తినవచ్చు, మళ్ళా మూడింటి మీద మనకు అధికారం లేదు, నీళ్లు ఖరాబ్ చేయదు, గాలి ఖరాబ్ చేయదు, మంటతో ఆడుకోవద్దు, ఎందుకంటే అవి మన కంట్రోల్ ఉన్నాయి. ఇవి కాకుండా మన చేతిలో మనం పెంచుకునేది, అందుకే వీటిని తినే అధికారం మనకు ఉంటుంది. అంటే వీళ్ళు కోళ్ల ఫారాలు పెడుతున్నారు కదా అని చెప్పేసి ఏమో తీసుకొచ్చి జరిగి జరిగిన కేజీలో కేజీలు రావాలని ఇంజక్షన్ ఇచ్చి ఇవన్నీ కూడా చేస్తలేదు. మంచిగా మన ఇంటికాడ ఇప్పుడు అయితే బియ్యం తిని ఎంత బతుకుతాం, వీళ్ళు మంచిగా ఇంటికాడ కదా మంచిగా సోయలు మక్కలు జొన్నలు వేసి పెంచి మీరు జనాలకు అమ్ముతున్నారు.
సో ఈ రోజు మేము సర్టిఫికేట్ అది చెప్పడానికి వచ్చినాము. థాంక్యూ మీరు మా మీద నమ్మకం ఉంచారండి. మా పౌల్ట్రీ ఇండస్ట్రీ మొత్తం తరపున నేను మీ ఇద్దరికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. థాంక్యూ సార్. కోర్ల కాడ తీసారు ఏమన్నా మీ ఫోటో చూపెడితే మాకు తిరిగి చెప్తుంది. రోజు ప్రచారం చేస్తాంటే నీకు ఎవ్రీడే నేనే చికెన్ పంపిస్తాను. అంతేనా? మంచి సార్. అది కాక మాకు మా సపోర్ట్ కావాలి. బాగున్నోళ్ళు పోయి హోటల్ లో స్నాక్స్ తింటారు కానీ మనలాంటి వాళ్ళు తింటేనే చికెన్ అయిపోయేది. కిలోలు కిలోలు తెచ్చుకొని వండుకొని తినాలే బాగా అయిపోవాలని. పౌల్ట్రీ అన్నలే అసలు రాజే పని లేదు ఎందుకంటే మొత్తం ఎండాకాలంలో పెళ్లిలో సీజన్. ఈయన లోటైనంతా మీకు అలా బల్క్ అయితే తీసుకోరు ఇక కావాలంటే. థ్యాంక్యూ అక్క, నీ ఆశీర్వాదం. ఇట్లా మందిలు అయితే అగడాగడు జరంత వర్తలు పడదు. వీళ్ళంతా ముందు తిన్నారంట వాక సప్పుడా కూర్చున్నారు. అంటే పెద్దలు కదా ఇలా కూర్చున్న దగ్గర కొన్ని లక్షల మంది ఉన్నారు అక్క. పాపం మనం కూడా ఆడాలనే నిన్నమన్నారు దాకా. మనము ఏంటిది అమ్మమ్మ కోడి గుడ్లు అంగడంగడి పోయి అమ్ముకురాకునే అది కోళ్ళను. అప్పుడు అంటే 50 రూపాయలు 100 రూపాయలకి ఇట్లుంటుండే. ఏంటి కథ? ఇక్కడ వచ్చి అక్కడ మనుషులు మా బిజినెస్ సావిత్రక్క మాట్లాడుతుంటే ఎన్ని గంటలైనా వినాలి అనిపిస్తూనే ఉంటుంది. సో చక్కటి మాటలతో కోడిలో ఎన్ని రకాలుగా వండుకోవచ్చు అన్ని టేస్ట్లు రుచి చూపించిన మా సావిత్రక్కకి, మీకు కూడా సోదరి సోదరుడు బిద్రిశక్తికి అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజేస్తుంటూ థ్యాంక్ యూ సో మచ్. మేము ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన మని కాదు, మేము కూడా చికెన్ ఎగ్గులు మా ఇంట్లోనే తింటున్నాము. ఏ రోజు కావాలి మనకి ఏ రాష్ట్రం జరుగుతుంది కాబట్టి ఉట్టిగా చికెన్ కోళ్ళకు పక్కనే లేదు తిందాం. ఏదైతే అది ఎవరు చూసుకుంటాడు కోళ్ళ పాలన చేయదు. సరే అందరికి మళ్ళీ ఒకసారి గుడ్ ఉంటుంది కాబట్టి గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి పిలిచిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. Thank you.